కానీ ఆ బుక్ చూస్తే మీకు మర్చిపోవద్దు ఎన్ని నెంబర్లు చూడండి. నేను చాలా స్కూల్ నుంచి కాదు, నేను 4 సంవత్సరాలు పట్టింది పులుసు. అయ్యో ఇదంతా. హలో, ఒకనండి. ఏ సార్, నేను ఏదో నేను పేరేపించుకునో లేదంటే ఏదో వేయలేదు, నాకు ఆలోచన చేశాను. ఇలాగ పిఠాపురంలో ఎవరు వచ్చినా ఒకలాగా ఉంటుంది కదా, ఒకసారి మనకి అన్నిటిమైన కొంచెం అవగాహన ఉంది కదా, దానివల్ల మనం పోటీ చెప్తే ఎలాగుంటుందని నిర్ణయం 4 సంవత్సరాల క్రితమే తీసుకున్నాను సార్. ఇగో సార్, ఇవన్నీ ఇప్పుడు రాసినాయి కదా సార్, 4 సంవత్సరాల బట్టి నుంచి వీళ్ళందరికీ చెప్పడం సేకరించడం చేసినాయి సార్. ఇంకా చూడండి సార్, ఇవన్నీ 4 సంవత్సరాలు పట్టినాయి సార్. ఇవన్నీ చెప్పడం చెడును. నేను తాత్కాలికంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారేమో, ఏదైనా పోటీ కాదు. నేను 4 సంవత్సరాల నుంచే నాకు ఆలోచన చేశాను, అప్పటి నుంచి ఇవన్నీ సేకరించాను సార్. ఇవ్వండి. ఇది నేను చెప్పాను, నేను ఎలా పిఠాపు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంటి ముందు పోటీ చేస్తున్నాను, మీ సాయం కావాలా? మనకు మీకు సమస్యలు ఏంటి, ప్రతి గ్రామం సమస్యలు ఏంటి, ఏ విధంగా అయితే బాగుంటుంది అని వాళ్ళ సహాయం చేపడతాం. ఇవన్నీ కూడా మామూలుగా సేకరించాను నేను. నేను సేకరించినవి ఉన్నాయి సార్, ఇది మామూలుగా సేకరించినవి వీళ్ళందరూ. ఇగో సార్, నేను జనం నుండి సేకరించినవి సార. ఇవన్నీ ఇవ్వండి. వాళ్ళ సమస్యలు అనేది, ఇగో సార్, ఇవన్నీ సమస్యలే సార్, ఇవన్నీ సమస్యలండి. పిఠాపురంలో ఎన్ని సమస్యలే, మినిమం ఇవన్నీ ఎత్తే పిఠాపురం ఒక లెక్కలోకి వస్తుంది. ఇగో ఎన్ని సమస్యలే, ఇవన్నీ సమస్యలే, నేను అధ్యయనం చేసినాయి. ఇగో వ్యవసాయం కోసం నేను అధ్యయనం చేశాను సార్, వ్యవసాయదారుల కోసం, మత్స్యకారుల కోసం అధ్యయనం చేశాను సార్, చేనేత కార్మికుల కోసం అధ్యయనం చేశాను సార్, గీత కార్మికుల కోసం అధ్యయనం చేశాను సార్, ఇలాగ కమ్మరి వడ్రంగి తర్వాత మంగళ చర్మకారులు ముస్లింలు ఇలాగ సమాజంలో మా పిఠాపురంలో ఉన్న అన్ని యొక్క వర్గాలు వృత్తుల వారిని వాళ్ళ అభిప్రాయాలు ఆ తర్వాత పేపర్లో వాళ్ళ కోసం వచ్చిన ఆర్టికలు ఇవన్నీ చూశాను సార్. అన్నీ కూడా క్రోడీకరించుకొని నేను తయారు చేసిందే ఈ మేనిఫెస్టో సార్. ఇదన్నీ ప్రజల నుండి అన్నీ కూడా సేకరించి క్రోడీకరించి తయారు చేసిందే ఈ మేనిఫెస్టో సార్. ఇది నేను తయారు చేసిన మేనిఫెస్టో సార్. ఇది నా గుర్తు, నా పేరు సార్. ఏ పాంప్లెట్ సార్? పర్మిషన్ తీసుకొని పంచిపెడతాను సార్. పాంప్లెట్లు ఈ నా మేనిఫెస్టో ప్లస్ పాంప్లెట్లు అయ్యా అవి పంచిపెడతాను, పర్మిషన్ తీసుకోండి. అయ్యి సార్.